శ్రీధరన్ కేరళ ఫార్ములా వర్కౌట్ అవుతుందా లేదా ఇది చూడాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు మూలం ఎక్కడవుతుందంటే ప్రతిపక్షం దెబ్బతిన్నటువంటి చోట ఆ ప్లేస్లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుండి పుంజుకుంటోంది నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నటువంటిది ముందు సెకండ్కి వచ్చి ఆ తర్వాత పుంజుకుంటోంది ఈ ప్రతిపక్షము అధికార పక్షం బలంగా ఉన్న చోట అవ్వట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలోనే చూసాం తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ బలంగా ఉన్నప్పుడు గాల టీ తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ని దెబ్బతీసిన తర్వాత ఆ ప్లేస్ని ఆక్యుపై చేసింది భారతీయ జనతా పార్టీ ఒరిస్సాలో అంతే కాంగ్రెస్ బిజు జనతా దళు ఉన్నప్పుడు అవలా కాంగ్రెస్ని బిజు జనతా దళ నాశనం చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆ ప్లేస్ని ఆక్యుపై చేసి వాళ్ళ ప్రధాన ప్రతిపక్షం అయింది ఇప్పుడు అలాగే బహుముఖ పార్టీలు ఉన్నటువంటి చోట దెబ్బతింటున్నది తమిళనాడులో దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇప్పుడు ఇదే పరిస్థితి రేపు పొద్దున కేరళలో కూడా ఉంది అయితే దాన్ని మార్చడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమే ఇటు పక్కన కాంగ్రెస్ నేతృత్వంలోని ఫ్రంట్ అయినా అటు కమ్యూనిస్టుల నేతృత్వంలోని ఫ్రంట్ అయినా ఈ ఇద్దరికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం మాస్లోనే గ్యాదరింగ్ ఎక్కువ క్రైస్తవులలో కాంగ్రెస్కి ముస్లింలలో అక్కడ కమ్యూనిస్టులకి పట్టెక్కువ మిగతాది నాస్తిక వర్గం కూడా అక్కడ వెళక పట్టెక్కువ హిందువులలో భారతీయ జనతా పార్టీకి పట్టు రానికుండా చేయడంలో కమ్యూనిస్టులు సక్సెస్ అయ్యారు దాంట్లో కులాల వారీగా చీల్చి అక్కడికక్కడ కమ్యూనిస్టులు మ్యాక్సిమం గెయిన్ చేస్తున్నారు అయితే అక్కడ ఐదేళ్లకోసారి పవర్ మారిపోతూ ఉంటుంది తృతీయ ప్రత్యామ్నాయం అనేది రావట్లేదు గతంలో ఒక శాతం ఓట్లు కూడా రానటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు దాదాపు పది పన్నెండు శాతం ఓట్లకు వచ్చింది ఈ టైంలో అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్లో మాత్రం ఒక కోపం ఉంది ఎందుకు అంటే ఇవాటికి కూడా చదువుకున్నటువంటి అంటే దేశంలో హయ్యెస్ట్ అక్షరాస్ హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్ కానీ ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు దేశం నలుమూలల ఉద్యోగాలకు పోయేది వాళ్ళే ప్రపంచ నలుమూలలకి ఉద్యోగాలకు పోయేది వాళ్లే ఉపాధి అవకాశాల కోసం ఎత్తుకునేది వాళ్లే పల్లెటూరులాగా ఉంటుంది రాష్ట్రం మొత్తం కూడా మిగతా వాళ్ళు బతికున్నటువంటి ఏది కాస్తకొస్తున్నటువంటి వాళ్ళు కొబ్బరి బాండాలను లేకపోతే కనుక ఈ సుగంధ ద్రవ్యాల వ్యాపారాలు అట్లాంటి రైతాంగం కింద మిగిలిపోయారు చదువుకున్న ప్రతి ఒక్కడు వేరే రాష్ట్రాలకి వేరే దేశానికే పోవాల్సి వస్తుంది నార్మల్ చదువు ఉన్నటువంటి వాడు ఉపాధి కోసం వేరే దేశాలకి అట్లా పోవాల్సి వస్తుంది వేరే రాష్ట్రాలకి దీనిని ప్రొజెక్ట్ చేయడానికి ఇక్కడ శ్రీధరన్ని ముందు పెడుతున్నారు ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ ప్లస్ ఆలోచించే యువతరాన్ని టచ్ చేయడం అనేది అది సాధ్యమా కాదా అన్నటువంటిది ఫ్యూచర్ డిసైడ్ చేయాల్సి